హలో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో పిక్సెల్ మోన్ ఎపిసోడ్ నెంబర్ త్రీ అండ్ ఈరోజు అయితే మనం అయితే కొన్ని పోకి మనుషులు అయితే పట్టుకోబోతున్నాం అండ్ మనం ఒక జిమ్ బ్యాటల్ కూడా వేయబోతున్నాం పెద్ద జిమ్ అయితే దొరికేసింది నాకైతే ఫేరీ విలేజ్ జిమ్ అయితే దొరికేసింది ఎక్కడ అంటే మన పక్కకే ఉంది సార్ అయితే జిమ్ అయితే ఎక్కడెక్కడ అవుట్ చేద్దాం కొంచెం ఇక్కడ ఉన్నది చూడండి మన విలేజ్ పక్కకే ఉన్నది ఈ జిమ్ అయితే ఇది పెద్ద జిమ్ కదా పెద్ద విలేజ్ మామూలు లూట్లేదు ఈ విలేజ్లో అయితే ఫేరీ జిమ్ అట ఇది అయితే ఫేరీ జిమ్ అయితే అడిగి అయితే వెయ్యి బ్యాటిల్ చేయాలి కాబట్టి హీలింగ్ మిషన్ అయితే లిప్కోపోదాం ఊకే రావాల్సిన అవసరం ఉండదు ఇక మనకైతే ఇంకా మనం వచ్చే ఇది రసా రాదో డౌట్ అని తెలిసి చూడాలి రాలే లాస్ట్ టైం చెక్ చేసాం కదా మనం అప్పుడు రాలే ఇది క్రాఫ్ట్ అయితే లేండి తర్వాత అయితే వేసుకుని ఇప్పుడు పెద్దగా అవసరం లేదు పగ పడేస్తున్న దీని అయితే ఇలా ఉన్నా కొత్త ఐటమ్స్ వచ్చినా ఇవే ఉన్నాయి అండ్ మనం అయితే సేలర్ లాగా అయితే ఒకటి అమ్మబోతున్నాం అండ్ లాస్ట్ టైం మనము మ్యాక్స్ మష్రూమ్ సూపర్ చేసాం కదా అవి అయితే ఇక దొరకట్లేదు గా అవి అయితే మనము కొన్ని పోకి వేరే కొన్ని పోకిమన్స్ ఉంటాయి పోకి బ్యాటరీలు చేసి వాటిని కిల్ చేస్తే మనకైతే దొరుకుతుంది అట్లాగనే రావచ్చులేండి ఓకే ఈ మష్రూమ్ ఉంది కదా ఈ మష్రూమ్ అయితే నార్మల్ మష్రూమ్ మన మైక్రాఫ్ట్ ఉంటుంది కదా ఆ మష్రూమ్ ఇది మష్రూమ్ ని సేల్ అయితే మనకు పోకి డాలర్స్ కింద టూ హండ్రెడ్ డాలర్స్ ఇస్తుండే వీడైతే రూపీస్ ఏదో ఒకటి లేండి ఒక్కొక్కసారి నేను రూపీస్ అన్న చూడండి ఆల్ హండ్రెడ్ అని ఏదో పట్టించుకోకండి ఇది అయితే వీళ్ళకైతే అమ్మేస్తున్నా మనకైతే కనీసం టూ హండ్రెడ్ వస్తాయి ఓకే సేల్ నా దగ్గర అయితే ఒకటి ఉంది ఓకే టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ ఉన్నాయి మన దగ్గర ఓకే చెప్పాను కదా ఏదో ఒకటి అంట నేను ఒకే పోగిపోల్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఒకటి ఎక్కువనే అయితే కాకపోతే మనకు కూడా చాలా అవసరం ఉంటుంది దాంతోనైతే ప్రస్తుతం దగ్గర మన దగ్గర మంచిగానే ఉన్నాయి లేండి మనీ అయితే కొంచెం వీటిని అయితే ఈల్ చేసేద్దాము పాప అబ్బా మన సెంటర్ లో ఒకటి బ్రేక్ చేసేసా ఒకటి మన క్రాఫ్ట్ చేసుకోవాలి ఇంకోటి తెచ్చి పడేయాలి ఒకటి నువ్వు అయితే వెళ్ళిపోయి ఎస్ లెస్ గో వైజ్ వెళ్ళిపోదాం మనం అయితే అండ్ రిజార్ట్ ఏది చార్ రిజార్ట్ బయటికి రాను అయితే టెలిపోర్ట్ కాకుండా ఈ సార్ అయితే మనము ఫ్లై చేసుకుంటూ వెళ్ళిపోదాం ఆఫ్ లైన్ అయితే నాకు లెజెండరీ అబ్బా అది కొమ్ములతో ఉంటది వాటర్ టైప్ అండ్ ఫైటింగ్ టైప్ పోకిమోన్ లా ఉంటది కొమ్ము ఉంటది దానికైతే ఆ పోకిమను స్పాన్ అయినట్టు నాకు నోటిఫికేషన్ కూడా వచ్చింది అది ఆఫ్లైన్లో అయింది అబ్బా పట్టుకోలే ఎందుకు లేని ఆఫ్లైన్ లో ఇక్కడనే స్పాన్ అయింది మనకైతే మేబి ఎప్పుడన్నా స్పాన్ అవుతుందేమో చూడాలి ఇడైతే చూస్తున్నా అది అప్పటి అప్పటికెళ్ళి ఆఫ్లైన్లోనే ఉన్నా ఏమన్నా ఆఫ్లైన్ లో స్పాన్ అయితే బాగుంటుంది అని చూస్తున్నా ఏం పోకిమ్మోన్ అబ్బా రేట్గా ఉంది ఎస్ ఇది అది కదా స్నేక్ పోకిమ్మోన్ అది అవసరం లేండి పెద్ద ఓకే మనం దీని మీద ఉన్నప్పుడు కానీ లేదు గైస్ ఓకే ఫ్లై చేసుకుంటూ వెళ్ళిపోదాం ఇక మెల్లగా అయితే మనోడైంది వేరైటీ ఉన్నాడు మామూలుగా లేదు వాడైతే లోపలికి వెళ్ళిపోయాడు గైస్ ఎటు మనం వెళ్ళాల్సింది ఇటేనా ఇటా ఒకసారి మ్యాప్ ఓపెన్ చెయ్యి కరెక్ట్ అయినా మనం వెళ్ళేది ఎస్ వెళ్ళేది కరెక్టే టెలిపోర్ట్ అయ్యి ఓకే బోర్ కొడుతుంది కదా అందుకే మనం అయితే ఫ్లై చేసుకుంటూ వెళ్ళిపోదాం మేము ముందుకైతే స్పీడ్కైనా పోతుంది గైస్ మామూలు స్పీడ్ కాదు ఓకే పర్వాలేదు ఏమో అనుకున్నా ఓకే కొండలు వస్తున్నాయి కొంచెం మీదికి ఎవరు ఎస్ చాలు చాలు నువ్వు ఊ నాయన ఓకే నేను చూడగా షిఫ్ట్ షిఫ్ట్ బటన్ వస్తా కదా మనోడు ఆటోమేటిక్గా కిందకి వచ్చేసిండు పద పద ఇది కొంచెం చార్జ్ ఫ్లైయింగ్ ఫ్లయింగ్ అయితే కష్టమే ఏ టబ్బది ఫేర్ ఇది ఏటా అట కొంచెం చేసాం బాగా ఓకే ఇటు 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 ఎస్ ఇదే అది విలేజ్ అయితే ఇక్కడ ఉంది ఎంట్రెన్స్ ఇది ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ నుంచి వెళ్ళిపోదాం అన్నీ చూపించుకుంటా ఎస్ విలేజ్కి ఎంట్రెన్స్ ఇదే అనుకుంటున్నా లేజ్ గో కిందకి వెళ్ళిపోదాం నువ్వు వచ్చేయాల లోపలికి నాకు ఫాల్ట్ డ్యామేజ్ తీసేసిన కాబట్టి ఏం కాదు ఎస్ లేకపోతే దూలదీరు ఓకే లెట్స్ గో వెళ్దాం ఏంటైతే ఫస్ట్ అయితే ఒక్కొక్క విలేజ్ నుంచి ఒక్కొక్కటి ఈ పోకిమాన్ చూడండి అబ్బా ఇదైతే ఫేరీ విలేజ్ కాబట్టి ఫేరీ విగ్రహం ఉన్నదబ్బా ఈ పోకిమాన్ ఎస్ ఈ పోకిమాన్ మాన్ పట్టుకోవాలి అబ్బా మనం క్రేజీ ఉంటుంది ఫేరీ టైప్ పోకిమాన్లో మాన్ లెజెండరీ టైప్ అనుకుంటుంది ఇది కూడా ఈ పోకి అయితే ఎక్కడ దొరుకుతుంది మరి ఇక్కడైతే వీటికి అయితే కొన్ని సింబల్స్ ఉన్నాయి మనకు ఆ సింబల్స్ ఏంటివో నాకు కూడా అర్థం దీని లేదు కానీ కొన్నిటి కాడు ఉన్నాయి ఆ సింబల్స్ క ఏమన్నా మనం పెడితే అవి యాక్టివేట్ అయ్యా బయటకు వస్తే తెలియదు కానీ అవి అయితే మనకైతే కావాలి అవి ఏందో మన నాకు కూడా అర్థం కాలే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిపోదాం అప్పుడు నాకు కన్ఫ్యూజింగ్ ఉంది మొత్తం మాగమాంగ ఉన్న కొంచెం ల్యాగ్ అయితే వస్తుంది ఎందుకంటే భయంకరంగా ఉంది అంటే మామూలుగా అక్కడ లేదు అసలు ఈ విలేజ్ ఎక్కువ ఉన్నాయి కదా లూట్ అయితే దానివల్ల మనకైతే కొంచెం ల్యాగ్ అయితే వస్తుంది ఏమేమో నైవైతే తీసేసుకుందాం మొత్తానికి అయితే ఫుడ్ అయితే చాలా ఇంపార్టెంట్ మనకు వచ్చాయి 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 ఇదైతే కావాలి పోగివాల్సి కావాలబ్బా మనకు ఇది ఫస్ట్ టైం కూడా ఇమ్రాయల్స్ కూడా నైడ్ అయితే తీసేసుకుందాము అవసరం కావచ్చు ఓకే ఓకే ఇవైతే మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉంటాయి కదా డ్యామిండ్ షేప్లో ఇవైతే ఒక్కొక్క పోకి మనకి ఒక్కొక్క టైప్కి ఉంటాయి వాటికి ఇస్తే కొంచెం బూస్ట్ లాగా అట్లా పవర్ అయితే వస్తుంది వాటికి తీసేసుకున్నాం ఏంటో నాకు కూడా తెలియదు ఇవి కూడా అలాంటి టైప్ అనుకుంటా ఇది రాక్ టైప్ మూవ్స్ అనుకుంటా ఎస్ ఇది అవసరం లేదు పెద్ద తీసేసుకుందాం ఇదేంటిది ఇవేమో ఇవి అయితే అమ్మొచ్చు అనుకుంటా మనము అమ్మతే మనకేమైనా రావచ్చు ఎస్ రావచ్చు ఓకే గో ఇక్కడ ఏమున్నాయి అంతే ఇదేంటి ఓకే ఇదైతే మనం అయితే ఏదో పొగిబాల్స్ తయారు చేసుకున్నాక ఏదో ఉంటుంది అంటే వాటికి పోగిపోయి అది అదనుకుంటా ఇది అది కుక్ జైన్కి ఎస్ కుకింగ్ పర్పస్ది ఎస్ ఇక్కడ ఉంది నేను చూడలే కింద ఉంది కింద ఉంది ఇక్కడైతే హౌస్ మీద మామూలుగా వేసి ఇది అయితే మరి డిజైన్ మాత్రం అద్దర కొట్టాలి అసలు ఈ మన కొండి ఒక్కొక్క ఓహో ఇది షవల్ అబ్బా ఈ ఐరన్ హ్యామర్ ఉంది ఓకే ఇవి వింతగానే అబ్బాయి ఇవైతే ఇంటికి ఇంటికైతే ఇలాంటి విగ్రహాలు ఉన్నాయి అంటే ఎందుకు ఉన్నాయో నాకు కూడా అర్థమైతు అవి మేబీ వాటి వల్ల ఏమన్నా యూజ్ ఉండొచ్చు లేకపోతే వాటిని స్పాన్ చేయొచ్చు ఏమో కొన్ని అయితే వెరైటీ ఉన్నాయి వీడమంది షాప్ షాప్కీపర్ ఇది అయితే షాప్కీపర్ కానీ దగ్గర ఏమైనా ఉంటాయా చూద్దాం చూద్దాం లాగైతే బీ బర్చకి వస్తుంది నాకైతే ఎందుకంటే ఇవి ఉన్నాయి వీడైతే ఓకే ఇవి అయితే అవసరం వస్తాయి అబ్బా చాలా అవసరం ఉంటాయి ఇవి కాకపోతే ఇన్వెంటర్ మొత్తం ఫుల్ అయిపోతుంది కదా పోకీ బాల్స్ తీసుకున్నాం ఇవి కూడా యూజ్ అయితే ఇది కూడా యూజ్ అయితే ఇలా ప్రతి ఒక్కటి యూజ్ అబ్బా ప్రతి ఒక్కటి తీసుకోవాలంటే కష్టము ఆ అవసరం లేని పక్కా పడిద్దిద్దాయి మాకు అండి వాళ్ళ దగ్గరికి అయితే కొన్ని ఐటమ్స్ చూసుకున్నా ఇంకొక త్రీ టూ హౌజెస్ చూసేసి మెయిన్ హౌస్కి అయితే వెళ్ళిపోతాయి ఇదేంద్రా పోస్ట్ బాక్సా బొబ్బొబ్ ఏమన్నా పెట్టుకున్నా ఇది చూడండి కదా సొబ్బా డిన్నర్ టైప్ లాగా ఓకే ఇది హౌస్ ఓకే చెస్ట్లు ఉన్నాయి ఓకే పొటాటోలు నాకు అద్ద బేబీ ఇంపార్టెంట్ ఉంటే ఎప్పుండి అవి తీసేసుకుంటా ఇవి మేము ఐటెంలో అర్థం కావట్లేదు నాకైతే అవి వెయిట్ యూజ్ అవుతాయో యూజ్ కావని ఓకే మనకి అయితే పనికి ఆర్మర్ ఇది కూడా కావాలి ఇది అయితే అవసరం నేను అనుకుంటే ఇవి చూద్దాం అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది కదా మనం ఆడతా అంటే ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదని అయితే తెలుస్తుంది ఇగో ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకొక విగ్రహం ఉన్నది ఇటు ఒక టైప్ పోకేమోన్ విగ్రహం ఉన్నదండి ఇదేం పోకేమో ఇది కూడా తెలియదు నాకు ఓకే దీన్ని తీసుకోవచ్చా తీసుకోవచ్చా అంటే తీసుకోని కూడా లేదు అంటే ఈ విలేజ్ అలాంటి టైప్ పోగిమాన్స్ స్పాన్ అవుతాయా దాని కోసం పెట్టిల్లా ఎస్ ఈ పోగిమాన్ అబ్బా బల్ అబ్బా బల్ ఉంది ఇది బల్బజార్ని పట్టుకున్నాం బల్బజార్ని బజార్ పట్టుకున్నాము బల్బజార్ ఎక్కడెక్కడ చెస్బిన్ చెస్బిన్ ఉంది బల్ ఉంది అబ్బా ఓకే చెస్బిన్ ఉన్నాం బల్బజార్ ఒక్కొక్కనే ఉన్నాయి కాకపోతే మన దగ్గర చిన్న పోగిమాన్లు ఏమున్నాయి ఇది ఉంది అబ్బా ఇది ఒక్కటి ఉంది ఇది ఒక్కటి ఉంది కొంచెం లెవెల్ తక్కువ అదే అన్ని హై లెవెల్స్ ఏ ఆగా ఆగా ఓకే లైట్ గా కనిచ్చేద్దాం చంపేసినప్పుడు వచ్చి ఇట్లే ఇట్లా చచ్చిపోతున్నాయి అబ్బా లెవెల్ థర్టీయా అయితే పట్టుకోవడం కష్టం అయితే పొగిపోతే ఇసిరేసి చూడాలి దొరికపోతే అప్పుడు చేద్దాం మీ కంచెలి కనీసం చెస్బిన్ అయినా పట్టుకున్నాం బల్బజార్ని అల్రెడీ చూసా ఓ ఓకే ఓకే ఇవి రూట్స్ వచ్చాయా అర్థలేండి ఈ విలేజ్ చాలా ఉన్నాయి తీసుకొచ్చింది అయితే చెస్బిన్ ఎక్కడ ఇక్కడ సౌండ్ వినిపిస్తుంది ఇక్కడ ఇక్కడ చెస్బిన్ అచ్చే చెస్బిన్ నా అయితే రేపు పోకి బా పడట్లేంది యాగు పడట్లే ఏ యాగా చాలా రెండు పోకి మళ్ళీ ఆటోమేటిక్ అనుకోకుండా మన దగ్గర ఉన్న కదా చెస్బిన్ పక్కకు ఆ పోకిమన్ మీద పోయి పడ్డాయి ఆ రెండు దొరికినాయి ఈ చెస్బిన్ ఎక్కడ పోయింది ఇప్పుడు అయ్యో ఇక్కడనే గైస్ దాన్ని కరెక్ట్ గా ఏం చేసి కొట్టాలి దాన్ని చెస్ట్ బాక్స్ ఉంటది అక్కడ పెట్టి కొట్టాలి లేకపోతే బాల్ వేస్ట్ అయిపోతుంది ఆ అబ్బా ఫైనల్ గా దొరికిందా అరే దొరికిందా నైనా చూసే లోపే కానీ ఇచ్చేసి షిల్లు ఓకే దొరికింది గైస్ దొరికింది 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 కింద అయితే వచ్చింది మనకు ఒక పొగిబాల్ అయితే బ్రోక్ అయిపోయింది అది ఎట్లా రికవరీ అయ్యో నాకు తెలియదు మేబీ క్రాఫ్ట్ చేస్తే అయిపోతుంది ఒక ఫైనల్ గా అయితే ఇక్కడికి అయితే వెళ్ళిపోతాం ఇక వెళ్తాయి అన్ని యూపీఎల్ అంటే చాలా టైం అయింది ఫుల్ టూ అవర్స్ అయినా పడుతుంది అంతా యూపీఎల్ అంటే ఊరి నైన్ మామూలుగా లేదు కలిసిది అయితే రే నువ్వు వేరే ఎలువలు ఉంది కలిసి ఇది అయితే పీసీ తెచ్చుకోవాల్సింది నేనైతే ఇది రెస్టారెంటా ఇది రెస్టారెంట్ ఆ నాకు అర్థం కావట్లే ఓకే ఇది రెస్టారెంటా జిమ్ బ్యాటేలా ఏందిరా అసలు ఇది ఇంత మంచి బాగుంది కాకపోతే లుక్ అయితే మామూలుగా లేదు అసలు హైలైట్ ఉంది ఓకే ఎందుకు గాలి వెళ్ళాడుతున్నాయి మేబీ ఏదైనా లోడ్ కాలేదేమో ఓకే ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి వీడేవాడు వీడేవాడు ఓకే వీ ఎవరా నువ్వు ఐస్ టైప్ పోకి డిఫీట్ చేయాలన్నట్ట ఎస్ ఐ క్యాన్ ఓకే గుడ్ బాయ్ అరే నేను డిఫీట్ చేయగలంట్రా ఏంద్రా బ్యాటిల్ అన్నావు కదా ఇప్పుడే థర్టీ ఐస్ టైప్ ఫోకి అయితే బ్యాటిల్ ఛాలెంజ్ చేసిండు మరి నాకు తెలిసి నాకు అర్థమైంది ఏమైందంటే మనం అయితే ఇంకా ఛాలెంజ్ చేయడానికి రెడీగా లేమేమో ఎందుకంటే మన దగ్గర సిక్స్ పోకి మంత్స్ ఏనాయి ఇంకా లెవెలప్ అయితే చాలా చేయాలి మనమైతే మేబీ అందుకేమో మనం రెడీగా లేమనుకుని వాడు వెళ్ళిపోయిండు అంటే ఒకసారి నేను ఆఫ్లైన్లో ట్రై చేసా ఇట్లానే వాడు ఒకడైతే నువ్వు ఇంకా రెడీగా లేవానో ఒకటి అన్నాడు మేబీ వీడు కూడా అట్లనే ఉన్నట్టున్నాడు చూసుకోలేదు నేను అయితే సరిగ్గా ఓకే పర్వాలేదు లేండి రెడీగా ఉన్నప్పుడే వద్దామనం అయితే ఇక్కడికి ఎంపీసీ వాళ్ళతో కూడా బాయో ఉంటారు కదా వాళ్ళతో కూడా బ్యాటిల్ లేచు ఇంకా కొన్ని నాకు తెలిసిన ప్లేసెస్ ఉన్నాయి వాడి దగ్గరకైతే వెళ్ళి మీకు అయితే కొంచెం అవి అవైతే నాకు కూడా అర్థం కాలేదు ఏంటో నాకు కూడా అర్థం కాలేదు ఇక్కడ అయితే ఏదో సింబల్స్ లాగా ఉంది అది ఇది పోనీటేలాగా ఔపిస్తుంది కాకపోతే పోనీటి వస్తుందా రాదా ఏందో అర్థం కావట్లేదు దీన్ని క్లిక్ చేసి చూసా ఇదైతే బ్యాటిల్ అడుగుతుంది ఇది ఏంటి అసలు పోకిమని కూడా తెలియట్లేదు ఫోర్ టైప్స్ ఉన్నాయి అండర్ టైప్ పోకిమన్నట్ట ఇది ఏం పోకిమ్మో వైస్ ఐ చూస్ యూ ఓకే అయితే చూజ్ చేసుకున్నా నేనైతే ఎందుకంటే హైయెస్ట్ లెవెల్ అదే కాబట్టి ఫైవ్ టైప్ ఓకే స్టార్ట్ అయితే చేస్తున్నా నాకు కూడా అర్థం ఓకే ఫోర్ త్రీ టూ స్టార్ట్ అయిందా ఓకే ఊరి నైనా ఇదేం పోకిమ్మను ఓహో ఇదేనా బింతుంది లే అన్ని ఉన్నాయి ఓకే కాకుండి ఒకటి ఈ ఒకటి ఈ ఒకటి ఈ ఒకటి మన దగ్గర ఉన్న పోకిమ్మోను ఏం జరుగుతుందా బిడా మొత్తం అన్న కూడా ఇలా పట్టయి అంటే ఇల్లకెళ్ళు ఏదన్న పట్టుకోవచ్చా మనము ఓకే పట్టుకున్నామా అండి ఓకే బాల్ యూజ్ చేయడానికి లేదబ్బా వాటిని పట్టుకోడానికి అయితే లేదు బ్యాటరీలే వేయాలి ఇప్పుడు వీళ్ళతో ఓకే డైనమాక్స్ ఇవ్వాలి చేద్దామండి అండి ఓకే డైనమాక్స్ యూజ్ చేస్తే కనుక పవర్స్ అయితే గట్టిగా పెరుగుతున్నాయి గైస్ వాటికి అయితే ఏం చెయ్యలే మనకి గట్టిగా పడ్డది ఎస్ మనకే పడ్డది మనకే పడ్డది దానికైతే ఎఫెక్ట్ అయితే పడలేదు ఓకే నాకైతే బ్యాటరీలు మళ్ళీ చూపించట్లేభయ్యా ఎంత చెయ్యబయ్య ఇది ఓకే ఐటమ్స్ వచ్చాయి అబ్బా మనకు ఊర్ రాయను ఇన్ కనమ్మ ఐటమ్స్ అయినా ఫుల్ అయిపోయింది మనది అయితే ఆగండి ఓకే ఓకే ఎక్స్పీదబ్బా ఇది ఓకే ఓకే ఇది తీసేద్దాం తీసేద్దాం ఇది తీసేద్దాము ఇంకా ఇది అవసరం లేదు ఓకే పొగిపోలే అవసరం లేదులేండి పక్కా పెడదా ఫస్ట్ ఇవి మేము వచ్చాయి ఓకే స్వీట్ బెర్రీస్ సమ్థింగ్ వచ్చాయి ఇలాంటి అయితే హ్యామర్ అయితే అవసరం లేదు ఇంకేం చూసేద్దాం ఈ గ్రాస్ అవసరం లేదు ఓకే బెర్రీస్ టైప్ ఏదో ఉన్నాయి గైస్ మొత్తానికి అయితే ఇది కూడా అవసరం లేదు అయితే మనకి మేము దొరికాయి దానికోసం అప్పటికెళ్ళారా బ్యాటరీలు చేపించుకుంటే నువ్వు వాము చుట్టుపక్కల మామూలుగా స్పాన్ అప్పటికి వెళ్ళి మనం ఇక్కడ బ్యాటల్ చేసుకుంటూ కూకున్నాం కదా అందువల్ల స్పాన్ అయినాయి గట్టిగానే మనం మంచి స్పాన్ అయితే ఎప్పుంటారు అప్పటి ఇప్పుడే నేను ఓకే ఇవేం పోగే మనసు మేము ఇస్తా ఇదైతే మా ఏదో వెరైటీ తినైతే పట్టుకున్నాం ఎక్కడెక్కడ ఎక్కడ ఇది అర్థం చూసినాము ఓకే స్లీప్ అయితే ఇద్దాం ఫస్ట్ అయితే స్లీప్ అయితే మార్నింగ్ చూసుకున్నాం నేను ఆ మని ఇస్తాడేమో అనుకున్నాను కదా సార్ మూడిట్లా లేదు ఒకటి ఏదో ఐటమ్స్ ఇచ్చిండు చీ 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 ఇక్కడ పెద్దగైతే మనకు కాల్చిన పోకిమాన్లు అయితే పెద్దగా స్పాన్ కావట్లే మనం అయితే వెళ్ళిపోతాం కదా మన ప్లేస్ అయితే ఇంటికైతే వెళ్ళి ఇంతమంది అయితే కొన్ని పోగి పట్టుకున్నాం కదా వాటిని అయితే ఒకసారి చెక్ చేద్దాము ఒకేసి ఇప్పుడు టెలిపోర్ట్ అయితే అయ్యా ఓ ఇక్కడ ఇక్కడనే ఉంద పొగి మన స్పాన్ అయిపోయింది అమ్మ కేడియో అబ్బా కేడియోనో కేలియోనో ఉంటది పోగి పేరు అయితే కరెక్ట్ టైంకి అక్కడికి వెళ్ళి కరెక్ట్ టైంకి అయితే టెలిపోర్ట్ అయ్యాము చూసేదానికి ఇది ఇక్కడ ఉంది అనుకున్నాను కలిసి ఎప్పుడప్పుడు స్పాన్ అవుతుంది అనుకోండి ఎందుకంటే నేను లాస్ట్ టైం ఆఫ్లైన్లో ఆడేటప్పుడే స్పాన్ అయినట్టు నాకు లోట్ అంటే స్పాన్ అయిందని నోటిఫికేషన్ వచ్చింది అప్పుడే చెక్ చేసా పక్కకి ఉండే పట్టుకుందాం అనుకున్నా కాకపోతే ఎప్పుడైనా స్పాన్ అవుతుంది కదా ఇదే లొకేషన్లో అని ఊరుకున్నా ఏ వాడు అక్కడ ఉన్నాడు వాడు ఏం చెప్తాను కదా సరే ఇది ఎక్కడైనా పోయినా పోతుంది దీని అయితే పట్టేసుకున్నాం ఛార్జర్ని యూజ్ చేద్దాం ఛార్జర్ ఓకే పవర్ ఉందా ఉంది 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 వెళ్ళండి కేలియో కేలియోనా కేలియోడోనా ఏ రోట్లేంటి ఓకే సిక్స్టీ ఉంది దీని పవర్ అయితే చంప తప్పదు దాన్ని చంపకుండా జాగ్రత్తగా పట్టుకున్నాము ఇది లెజెండ్ ట్రీ మనం అనుకో కదా ఓకే డ్రాగన్ బ్రీత్ అటాక్ ఇంకొకసారి చేద్దాము ఓకే ట్వంటీ టైమ్స్ యూజ్ చేయొచ్చు దీన్ని అయితే మనము ఓకే మన డ్రా మన అయితే ఫ్లై అవుతుంది మొత్తానికైతే క్రేజీ అబ్బా మూస్ అయితే ఇదే ఓకే మనకి గట్టిగా ఇచ్చింది అప్పుడు ఇదైతే ఓకే దాన్ని కూడా పోయింది ఒకసారి అయితే హ్యాంబర్ యూజ్ చేద్దాం లేపేసిందమ్మన్నా లేపేసిందబ్బ ఎందుకంటే మనం అది ఉపయోగ ఎస్ లేపేసింది ఓకే నువ్వు లేపెత్తే మీద ఇంకా పోకే మనసు ఉన్నాయి ఓకే వీటిలలో ఏది యూజ్ చేద్దాం అది వాటర్ టైప్ కాబట్టి ఎలక్ట్రిక్ టైప్ మూజ్ చూడ యూజ్ చేద్దాం అంటే ఇది వాటర్ టైప్ ఫైటింగ్ టైప్ అట చూద్దాం వాటర్ టైప్ ఎఫెక్టివ్గా ఉంటుంది కొంచెం దీని మీద అయితే అనుకున్నా స్పాన్ అవుతుందని కరెక్ట్ టైంకి స్పాన్ అయింది వీడియో క్లోజ్ చేద్దాం అనుకున్న టైంకి స్పాన్ అయిపోయింది ఇది అయితే ఓకే తండర్ పంచ్ ఏదో నాలుగు ఫినిష్ అయిందా ఓకే దానికి కూడా పడ్డదబ్బా ఇక్కడైతే తండర్ ఎఫెక్ట్ చూపిస్తుంది కాకపోతే అంత వల్లే సరే పోకిబాల్ యూజ్ చేసి చూద్దాం ఓకే ఎస్ పడ్డది గట్టిగా పడ్డదబ్బా తండర్ పంచ్ ఎందుకంటే వడైపును ఫైటింగ్ టైప్ ఒకటి ఓకే పోకేబాల్ గ్రేట్ బాల్ పడ్డది దొరుకు దొరుకు ప్లీజ్ దొరికేసేయి దొరికేషయ్ దొరికేషయ్ ఓకే దొరిక అనుకున్నా ఎందుకంటే ముందే ఒక గ్రాస్ టైప్ మన ఉండే కదా దానికే అంత టైం తీసుకున్నది ఇట్లా దొరుకుతుంది సింపుల్ గా ఓకే దొరకు ఈ రోజు అయితే మీకు ఏదో పోగి చూపిద్దాం అనుకున్నా కదా ఏదో అయిపోయింది అయితే అంటే లెజెండరీ బాస్ పోగి అయితే ఆఫ్లైన్ ఉన్నప్పుడు మంచి స్పాన్ అవుతున్నాయి అబ్బా వీడియో స్టార్ట్ చేసే లోపే ఇట్లా ఆఫ్లైన్ లో ఉన్నప్పుడు అయితే నా గ్యాంగర్ బాస్ గ్యాంగర్ అయితే స్పాన్ అయింది మోహం కలి లెవెల్ ఉన్నది ఓకే శ్రీకాంచెలు ఒకవేళ కనుక నాకు ఆఫ్లైన్లో కనుక నేను ఏమైనా ఆడుతున్నప్పుడు ప్రస్తా మాత్రం పట్టేసుకుంటా ఓకే మీరు చెప్పండి లేదో చెప్పండి నేనైతే పట్టుకుందాం అనుకుంటున్నా మీరు ఏమంటారో చెప్పండి ఎందుకంటే ఆఫ్లైన్ లో మంచి స్పాన్ అవుతున్నాయి ఒక్కొక్కటి అట్లా ఇది కూడా ఆఫ్లైన్ స్పాన్ అయింది అంత ముందు మళ్ళీ ఇప్పుడు స్పాన్ అయింది గ్యాంగర్ కూడా స్పాన్ అయితే బాగుంటుంది ఓకే ఖేలి ఓకే క్యాచ్ అటాక్ వచ్చేటట్టు ఉన్నది ఎందుకంటే చాలా తక్కువ ఉంది దాని పవర్ దొరికేజ్ అయ్యి టైం తీసుకో ఒకే అయితే లైక్ అండ్ కొత్త వచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫైనల్ అయితే త్రీ కే సబ్స్క్రైబర్స్ అయ్యి అందరికైతే థ్యాంక్ యూ మనకైతే త్రీ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఓకే దీనికి అయినా పడుతుంది మనం డ్యామేజ్ చేయకుండా ఒరే దొరుకురా బాబు దొరుకు దొరుకు ప్లీజ్ అబ్బా ఇంత టైం తీసుకుంటుంది అబ్బా కాబుల్ మూల మరింత ఎక్కువ తీసుకోలేదు తీసుకునే కానీ ఇంత తీసుకోలేదు పట్టుకునే ఇది నా ఫేవరెట్ భోగి ఓకే చాలు 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 ఇదైనా దొరుకుతుంది అసలు డౌట్ నాకు ఓకే గ్రేట్ బాల్ యూజ్ చేద్దాము ఓ రాయినా బాల్ చూడు ఎంత అయిపోయిందో ఓహో చాలా దూరం మీద పోగి బాలు చార్జర్ టూ పర్సెంట్ అబ్బా టూ పర్సెంట్ తెలిసి ఎంత ఇలా అయిందో ఓకే ఓకే దొరికింది ఎలక్ట్రో బస్ ఓకే ఇవాల్వ్ అయిన పోగి ఎలక్ట్రో బస్ దొరికింది కాకపోతే ఇది మాత్రం అబ్బా ఏదో పోగిమ్మో లెజెండరీ పోగిమ్మోను దొరికితే బాగుంటుబ్బా అది దొరకట్లే మన పోగిపోయితే మన దగ్గర పెద్ద పోగిపోల్స్ అయితే లొవిగా గైస్ మన ఒకసారి ట్రై చేద్దాం మళ్ళీ ఒక్కసారి लास्टर ट्रई अर्डाते हम्म टू पर्सा बीजी गोकेक्स दीट ओके अंदा सिंपलगा लेपेदे मैं दिन डनामेक्स ओपीय पोगी मन मादेन अंदे ओपिट माइक ले अपड़को दुर्कते दू द గ్రేట్ బాల్ కూడా దొరకలేండి ఇంకా దానికన్నా మంచి బాల్స్ అయితే వేసుకోవాలి కదా రెడ్జెంట్రీ పోగి మనం ఒప్పించిన పెద్ద వేస్టే ఎందుకంటే మనకు ఆ పోగి బాల్కి అయితే దొరకయి ఇదే ఫిఫ్టీ లెవెల్ది దొరకలేదు ఇక బాస్ పోగి ఏం దొరుకుతాయి మన పోగి వాళ్ళకు కాబట్టి పోకి బాల్కి ఏదైనా మంచి పోకి బాల్స్ అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే మీకు అయితే దొరికిన పొగి మళ్ళని అయితే చూపిస్తానా అండి ఇదొకటి ఇదొకటి ఇవైతే రెండింటినీ అయితే అనుకోకుండా పట్టుకున్నాం మీరు అయితే చెస్ బిన్ అయితే కంపల్సరీ కావాలనే పట్టుకున్నాం అయితే పోకిమంది దొరకట్లే అబ్బా పోకి మనం దొరుకుంటే వేరే లెవెల్ ఉండు మంచిగా యూజ్ అవ్వ మనకైతే బ్యాటల్స్కి అయితే స్లీప్ అయితే వేసేసినాం గంట అయితే కూడదు వీళ్ళు ఓకే లేండి చేసి బియ్యం బయటికి వస్తావు ఒకసారి నువ్వు అయితే బయటికి రా బయటికి రా ఇవ్వ ఓకే దీనిలో అయితే లెవెల్ సెవెన్ అబ్బా ఓకే ఇది అయితే ఇచ్చినాం అనుకో ఇది అయితే కొంచెం అప్ అవుతుంది ఓకే తీసేసుకో నో నో వెయిట్ 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 ఓకే అయితే మనకు అటాక్స్ చూసుకోమని చెప్తుంది ఇది ఇది కాదు ఇది కాదు ఇది వద్దు ఇది ఉంచాలి ఎస్ పవర్ గట్టిగా ఉంది దానికి ఇది ఉంచాలి ఇది తీసేద్దాం ఎస్ ఇది అయితే ఎందుకంటే పెద్ద అటాక్ మనకైతే లేదు అది తీసేసినమా ఇప్పుడు ఉంచినామా ఓకే ఇవాల్వ్ అవుతుంది ఇవాల్వ్ అవుతుంది ఫస్ట్ టైం మీకు ఒక పోగి మన అయితే ఇవాల్వ్ చేసాడు చూపించుడు చూపేలేనేమో అనుకున్నా చూపించేసా ఓకే ఫైనల్గా అయితే ఇవాల్వ్ అయిందా బాకాల్సిన పోగి మన అయితే ఓకే ఇప్పుడు ఇది ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవాలా అటాక్స్ అయితే ఇంతకుముందు తీసేసినట్టు గుర్తు తిని తీసేయలే ఉన్నది లేండి ఓకే ఇది అవసరం లేదు నాకైతే క్రేజ్ ఉంది అబ్బా మనం అయితే చెస్ బెయిన్ ఏ బెలూన్ ఉన్నట్టున్నదో ఇదైతే కరెక్ట్ ఇది కూడా జోగ్గు ఉంది ఇది అయితే పోగి మనం కనీసం ఇదేం దొరికింది లేండి ఈరోజు అయితే మనం అయితే మెయిన్ అబ్బాయి రోజు ఎపిసోడ్ లో అయితే లెజెండరీ అండ్ మనకు అదృష్టం లేదులేండి అండ్ మొత్తానికి ఫేరీ జిమ్ ఈ ఫేరీ జిమ్ అయితే ఎట్లయినా ఓడియాల జిమ్ బ్యాటిల్ జిమ్ లీడర్ అయితే ఈ ఫేరీ జిమ్ లీడర్ని అయితే ఎట్లా అయినా మనం అయితే ఫ్యూచర్లో అయితే పక్క ఓడిద్దాం మన దగ్గర అయితే ఇప్పుడు కరెక్ట్ పోగేమోస్ లేవు కాబట్టి ఇప్పుడు అయితే మనతో ఛాలెంజింగ్ అయితే రెడీ అయ్యలేడు ఇంకా ఫ్యూచర్ అయితే పెడదాం అండ్ నెక్స్ట్ స్టెప్స్ లో అయితే మంచి పొగిమన్స్ అయితే పట్టుకుని కలిసి కొంచెం అయితే మన దగ్గర కలెక్షన్ అయితే కావాలి అండ్ లెజెండరీ బుక్మన్స్ పట్టుకోవాలంటే ఇంకా మంచి పోయి బాల్స్ అయితే ఎత్తుకాలి మనం అయితే వీళ్ళ దాంట్లో ఎత్తుకుదామైనా మంచి బాల్స్ దొరుకుతాయము అయితే అది ఆఫ్లైన్ లైన్ తీసుకుంటే ఎత్తుకైతే అండ్ ఈ వీడియో అయితే ఎలా అనిపించింది చెప్పండి గైస్ అండ్ కొత్త స్టూడెంట్ అయితే సబ్స్క్రైబ్ అయితే డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది వీడియోకి అయితే లగేజ్ గైస్ నెక్స్ట్ స్టూడోలో అయితే మళ్ళీ ఏదో అంటారు అబ్బాయి బాయ్